కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణంగా తెలుస్తోంది. కాలేజీలు హాస్టళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన వర్సిటీ అధికారులు పరీక్షలను మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటించడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కేయూ ఫస్ట్ గేట్ నుంచి విద్యార్థులు భారీ ర్యాలీకి పూనుకున్నారు. ఎస్టీఎల్సీ ఈ చౌరస్తాలో రాస్తా రోకోకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. విద్యా సంస్థలను మూసివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. ఉదయం నుంచి కూడా కాకతీయ యూనివర్సిటీ వేదికగా కూడా ఆందోళన మాత్రం ఉద్రిక్తమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద ఇటు కాకతీయ యూనివర్సిటీ మనం చూసుకోవచ్చు, విద్యార్థులు కూడా ఏదైతే వీసీ ఛాంబర్ దగ్గర కూడా ఇటు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం ఆ విజువల్స్లో చూసుకుంటే ఇటు భారీగా కూడా పోలీసుల మోహరింపు మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. ఇటు విద్యార్థులకు కూడా సముదాయించే ప్రయత్నం మాత్రం జరుగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు విద్యార్థి సంఘ విద్యార్థులు మనతో ఉన్నారు, మాట్లాడే అమ్మా ఏమంటున్నారు, అసలు మీరు అడిగితే ఏమంటున్నారు? మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్, ఇప్పటి వరకు ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రిన్సిపల్ కానీ ఎవరు రాలేదు. ఇప్పుడు ఒక 3 అవర్స్ 4 అవర్స్ జరుగుతుంది కానీ జస్టిస్ కోసం, కానీ ఇప్పటి వరకు ఒకటి జరగలేదు. సో రెస్టారెంట్స్ బార్స్ ఇవన్నీకి కరోనా రాంది, ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రం ఎందుకు వస్తుంది? నిన్ననే 200 మెంబర్స్కి కరోనా చేశారు, ఒక టెస్ట్ కూడా రాలేదు. నైట్కి మాకు సర్క్యులర్ పంపించడం అది కరెక్ట్ కాదు సార్. నైట్కి అందరినీ వెళ్ళగొట్టడము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఇది కరెక్ట్ కాదని అని అంటున్నాము. మాకు ఒక షెల్టర్, ఒక మెస్, ఒక మాకు అకామిడేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్స్ పడుతున్నాయి, మాకు లైబ్రరీ ఇవన్నీ యూజ్ కావాలని మేము క్యాంపస్కి వచ్చాము. సీట్ వచ్చినా కానీ మేము ఒక 100 డేస్ కూడా మేము కాలేజ్లో లేము కాబట్టి మా జస్టిస్ కోసం మేము అడుగుతున్నాము. మొత్తం మీద కాకతీయ యూనివర్సిటీ వేదికగా కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. ఇటు యూనివర్సిటీకి సంబంధించి ఇటు విద్యారంగ సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి కూడా వ్యవహరిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి, ఇటు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి మాత్రం ఇటు కాకతీయ యూనివర్సిటీ వేదికగా కూడా కనబడుతుంది. మొత్తం మీద సినిమా హాళ్ళు, ఇటు షాపింగ్ కాంప్లెక్స్ను రాని కరోనా ఇటు విద్యా సంస్థలనే వస్తుందా అంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు అసలు ఏం కోరుకుంటున్నారు, ఏమడిగింది అసలు? కరోనా టైంలో విజృంభిస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత కావాలని చెప్పేసి విశ్వవిద్యాలయం మూతియడం చాలా చిగుచ్చటిగా భావిస్తాం. ఎన్నడూ కూడా విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడలేని విద్యాశాఖ మంత్రి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడి విద్యా వ్యవస్థలో కరోనా వైఫల్యం విజృంభిస్తుందని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు ఎందుకు తీసుకోలేదు ఈ నిర్ణయము అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా టైం అంటున్నారు కదా, నాగార్జునసాగర్ జరిగే ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా, బై ఎలక్షన్స్, వాటిని కూడా కరోనా టైంలో దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా పోస్ట్పోన్ అని చెప్పేసి మా విద్యార్థులు తప్పన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏ విధంగా అయితే నైట్కు జియో ఏ విధంగా అయితే తీసుకురో ఆ జియోని వెనక్కి తీసుకోవాలి, విద్యార్థులకు కూడా అకామిడేషన్ కల్పించాలి. ఎందుకంటే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది 2 సంవత్సరాల నుంచి అని చెప్పి చెప్తున్నాము. ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగ శాతం పెరిగిపోయింది, వయోపరిమితి పెంచిండ్రు కాబట్టి విద్యార్థుల వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిందని చెప్పడం. తక్షణమే కాక విద్యార్థులకు అకామిడేషన్ కల్పించి ఉద్యోగ నోటిఫికేషన్ చేపట్టే మాత్రం మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు వేసుకుంటామని చెప్పేసి మా విశ్వవిద్యాలయ విద్యార్థుల సాక్ష్య మేము చెప్తా ఉన్నాం. చెప్పండి, మీరు ఏమంటున్నారు అసలు, మీ వీసీ గారిని కానీ మీ సంబంధిత అధికారులను అడిగితే ఏమంటారు? మా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో అతను విద్యార్థుల మనిషి కాదు. ఫస్ట్ ఏ రోజు కూడా ఈ యూనివర్సిటీ సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్మోదారలేని వ్యక్తి దద్దమ్మ ఎవడ వాళ్ళు రిజిస్ట్రారు. మేము చెప్తా ఉన్నాం, మాకు ఒకవేళ ఫెసిలిటీస్ లేక మేమున్నాం. అదేవిధంగా కరోనా కోసం ఏ రోజు కూడా శానిటైజర్ నుంచి ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రి ఉన్న సబితా రెడ్డి రూపాయలు యూనివర్సిటీకి కేటాయించిందా? నిన్న పెట్టిన బడ్జెట్లో 97 కోట్లు ప్రకటించింది, 117 కోట్లు యూనివర్సిటీ ఓన్లీ జీతాలు, ఎంప్లాయీస్ జీతాలే సరిపోతాయి. కరోనా కట్టడి కావాలంటే ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటున్నారు? ఒక్క శానిటైజర్ కానీ హ్యాండ్ మాస్కులు కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి పంపిణీ చేసే దాఖలు ఉన్నాయా? ఇట్లా అంటేప్పుడు మీరు కరోనా ఒక సాగుతోంది, 8వ తరగతి పిల్లగాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళ తొత్తులుగా మారిన ఈ సబితాంధ్రారెడ్డి ప్రైవేట్ స్కూల్ 8వ తరగతి పిల్లగాల స్కూల్ పంపితే ఏమొస్తుంది? ప్రభుత్వం డబ్ల్యూహెచ్ఓ చెప్పిన ప్రకారం 14 ఇయర్స్ నుంచి 20 ఇయర్ ఏజ్ వాళ్ళకి తొందరగా ఎడక్ అవుతున్నారు. కానీ వాళ్ళకి లేని మా యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ కానీ యూనివర్సిటీ కానీ ఓపెన్ చేసేంత వరకు వంటా వార్పు ఏదైనా తెలంగాణ ఉద్యోగంలో 48 గంటలు తిండి లేకుండా బతికినాం. ఇప్పుడు కూడా ఓపెన్ చేసేంత వరకు ఇక్కడనే ఉంటాం, ఇక్కడికే పోతాం.
మీద కాకతీయ యూనివర్సిటీలో కూడా విద్యార్థుల ఆందోళన మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. దాదాపు మనం చూసుకుంటే మాత్రం ఇటు దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి స్పందించే వరకు కూడా ఆందోళన నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇటు కాకతీయ యూనివర్సిటీ వేదికగా కూడా ఉదయం నుంచి కూడా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. కరోనా కష్టకాలంలో ఇటు విద్యా వైపు పరీక్ష నిర్వహిస్తామంటూ చెప్తూనే ఇటు హాస్టల్ను మూసివేయడం ఏంటంటూ కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం కాకతీయ యూనివర్సిటీ వేదికగా కనబడుతుంది. ఇది కాకతీయ యూనివర్సిటీలో తాజా పరిస్థితి. తిరుమలతో కిషోర్ కుమార్, సివియా న్యూస్, వరంగల్.